Hi friends, welcome to Gani 24 YouTube channel. Irao manam discuss cheyabo topic entante ido evaraithe Nayee Brahmanulu mariyu Rajapulu untaru kada vallaku ippudu mana Telangana prabhutvam aithe free electricity current bill aithe 250 unit la varakaithe free ga ketaichadam jarigindi adi e vidhanga apply cheskovali anedi ido manam discuss chestunna topic. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. వాటికి కావాల్సింది ఏంటి, అలాగే ఏ విధంగా అప్లై చేయాలి మీ ఫోన్లో మీరే స్వయంగా అనేది ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. ఇక మనం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వెళ్లే ముందు మనకు ఏమేం కావాలనేది ఫస్ట్ అయితే డిస్కస్ చేద్దాం. సార్ చెప్తాను, మీ సేవ క్యాష్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అంటే మీ సేవ నుండి తీసుకున్నది పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఎలక్ట్రిసిటీ కరెంట్ బిల్, తర్వాత షాప్ లైసెన్స్ సర్టిఫికేట్ అయితే ఈ 4 అయితే ఉండాలి. దాంతోపాటు సైజెస్ అయితే 50 to 500 KB మధ్యలో ఉండాలి. ఇవైతే కావాల్సినవి. ఇక మనం ఆలస్యం చేయకుండా ఏ విధంగా అప్లై చేయాలనేది చూద్దాం. ఓపెన్ చేసుకోండి. క్రోమ్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు OBMMSTS అని కనిపిస్తుందిగా, దానిపై టైప్ చేయండి. చేసిన బడి ఇక్కడ మీరు డెస్క్టాప్ సైట్ అయితే ఆన్ చేసుకుంటే రావడం లేదు. మీరు ఇక్కడ చూడండి, OBMMS కనిపిస్తుందిగా, దానిపై క్లిక్ చేయండి. OBMMS పై క్లిక్ చేస్తే ఇక్కడ మనకు అప్లై ఆన్లైన్ ఫర్ వాషర్మెన్ అండ్ నాయీ బ్రాహ్మణ్ ఫెడరేషన్స్ ఉంది కదా, ఇక్కడ దీనిపై క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, ఫైనాన్షియల్ ఇయర్ కనిపిస్తుంది. ఇక్కడ సెలెక్ట్పై క్లిక్ చేస్తే నాయీ బ్రాహ్మిన్స్ వాషర్మెన్ కమ్యూనిటీస్ అని కనిపిస్తుందిగా. మనం నాయీ బ్రాహ్మిన్స్ కొడితే ఇక్కడ మనకు చూడండి పర్సనల్ డీటెయిల్స్లో ఈ విధంగా కనిపిస్తుంది. చూద్దాం, ఇప్పుడు నాయీ బ్రాహ్మిన్స్ కొడుతున్నాను. కొడితే ఇక్కడ హెయిర్ కటింగ్ సెలూన్ అని, తర్వాత వాషర్మెన్ అని కొడితే లాండ్రీ షాప్. ఇప్పుడు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను నాయీ బ్రాహ్మిన్స్ కొట్టాను. కొట్టిన తర్వాత ఇక్కడ మీ ఆధార్లో ఏ విధంగా ఉందో మీ పేరు చేసేయండి, తర్వాత ఆధార్ నెంబరు, తర్వాత మీ ఫాదర్ నేమ్, మొబైల్ నెంబరు, జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, తర్వాత మీ సేవ క్యాష్ సర్టిఫికేట్ నెంబర్, తర్వాత క్యాస్ట్, తర్వాత ఆధార్లో అంటే మీ క్యాస్ట్లో ఏ విధంగా ఉందో నేమ్ అదే విధంగా, తర్వాత సబ్ క్యాస్ట్, తర్వాత అకామిడేషన్ టైప్ ఉంది కదా, ఇక్కడ మీరు ఓనర్ రెంటల్ అనేది చేసేయండి. ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ డిస్టిక్, మండలు ఈ డీటెయిల్స్ అయితే మీకు తెలుసు కాబట్టి ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఎలక్ట్రికల్ కమర్షియల్ కన్జ్యూమర్ నెంబర్ అనగా ఇక్కడ మీ సర్వీస్ నెంబర్ అంటే ఎలక్ట్రికల్ బిల్లులో ఉంటుంది, అది ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ అడ్రస్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు ఓనా రెంట్ హౌజ్ అనేది ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. మీరు కొద్దిగా కిందికి వచ్చేసి ఇక్కడ మీ ఫోటో అడుగుతుంది, తర్వాత ఎలక్ట్రిక్ బిల్లు, తర్వాత ఫోటో ఆఫ్ సెలూన్ అంటే షాప్ది, తర్వాత లేబర్స్ అంటే లైసెన్స్ ఉంటుంది కదా అదైతే ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పై ఇచ్చేసి ఇక్కడ మీరు ప్రివ్యూపై క్లిక్ చేస్తే మీకు అయితే చూపిస్తుంది. అది సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక ఐడి అయితే వస్తుంది. ఆ ఐడి మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్లోడ్ అప్లికెంట్ ప్రింట్అవుట్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. దీనిపై మీరు క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ మీకు కార్పొరేషన్ నేమ్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ కార్పొరేషన్ అంటే మీరు ఏ క్యాస్ట్, బీసీ కార్పొరేషనా, ఎస్సీయా, ఎస్టీయా అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు బీసీ కార్పొరేషన్ అయితే బీసీ కార్పొరేషన్. ఇక్కడ ఇచ్చేసి మీ రేషన్ కార్డు నెంబరు, తర్వాత బెనిఫిషియరీ ఐడి ఆర్ అప్లికెంట్ ఐడి అనగా ఇంతకుముందు మీరైతే అప్లై చేశారు కదా ఒక నెంబర్ అయితే ఉంటుంది, ఆ నెంబర్ ఇక్కడ ఇచ్చేసేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబర్ ఇంతకుముందు అప్లై చేసింది అది ఇచ్చేసి ఇక్కడ సెర్చ్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన నెంబడే ఇక్కడ మీకు అప్లికేషన్ ప్రింట్అవుట్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.